నాకేదో భయంగా ఉంది. మన పెళ్లి జరుగుతుందా మనోజ్? శ్వేత, మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చిన ఎదుర్కొంటాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా? నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? యాసిడ్. దీన్ని నీ మొహం మీద పోస్తే పుష్టివాడు కూడా నిన్ను ప్రేమించడు. ఎవరు నువ్వు? నేనెవర్నా? ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు? ప్రేమించడం తప్పు కాదు, ఆ విషయం చెప్పడం తప్పు కాదు. ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అయినా యాసిడ్ పోస్తే సాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. చూసావా స్వప్న, ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను. అందం గుణం, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పటం నిజంగా నీ అదృష్టం అని నేను భావిస్తున్నాను. నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా? నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతన్ని ఈరోజు నేను చూశాను. అతని మనసు తెలుసుకున్నాను, చాలా మంచివాడు. తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను. మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో, కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను. ఈ చిల్లర లెక్కటి లోపు చార్మినార్ దాటో 50 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బస్సు. టికెట్ కి సరిపడే చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం, మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. అలాగే కర్మరా బాబు. టికెట్ టికెట్ స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా? ఈడెవడో? థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది. బాబు టీషర్ట్ టికెట్ బాబు. అమీర్ పెట్టుకోటివ్వండి. చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు. అమీర్ పెట్టుకోండి, టికెట్ ఇవ్వండి. ఏ మా ఫేస్ అంత బ్యాడ్గా ఉంటదేంటి? అవుద్దయ్యా అరవడమేం కారణా? కండక్టర్ అంటే ఆలకోలంగా ఉంది. నీకు ఆ రోజున టికెట్ బాక్స్ పడేస్తాను. ఇప్పుడు పడవా, ఇప్పుడు పడే, ఇప్పుడు పడే. నువ్వేం చెప్తావు చూస్తాను. ఫేస్ టు ఫేస్ అండి అండి చూసుకుందాం. నేను మీకోసం బస్ ఎక్కలేదు, ఐమ్ సారీ. ఏమండి ఆగండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి.
మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులై అనుకున్నాను. ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యు చెప్పినా నాకు ఎలర్జీ. అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని, నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తర్వాత మీకోసం వెతికాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you too.